నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. దీన్ని ఎక్కువ సీనియర్ సిటిజన్స్ దీన్ని బారిన పడి చాలా బాధలు పడుతున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళు ఇంట్లోంచి బయటకి మెడికల్ షాప్కి కానీ హాస్పిటల్కి కానీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళాలి అనుకుంటే మీ కరోనా ఎఫెక్ట్ అవుతుందని, ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ సీనియర్ సిటిజన్స్కి చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని, అందుకని వీడు బయటకు రావద్దనేసి పదే పదే ప్రభుత్వము, హాస్పిటల్, ఇతర వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్తూ వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా? వీళ్ళేమో డాక్టర్ దగ్గరికి రావద్దంటున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి రావద్దంటున్నారు, ఇంట్లోంచి బయటకు రావద్దంటున్నారు. మరి ఇంటికి వచ్చే పేషెంట్స్ డాక్టర్స్ ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా? అది కూడా కష్టం, ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండరు, అంతంత డబ్బులు ఇచ్చుకోలేరు. అలాగని నర్సింగ్ హోమ్లో చేరగలుగుతారా? అది కూడా కష్టమే. ఈ పరిస్థితిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. వివరాల్లో వెళ్తే మనము, ఒకటి ఈ ఈ ఈ పథకం పేరు సంజీవిని ఓపీడి. సంజీవిని ఓపీడి, ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్, 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పడిపడిన స్త్రీ పురుషులు, వాళ్ళ ఆస్తితులతో సంబంధం లేదు, వాళ్ళ ఆదాయంతో సంబంధం లేదు, వాళ్ళు కేవలం వాళ్ళ ఫోన్లో ఈ సంజీవిని ఓపీడి .in అనే వెబ్సైట్ విజిట్ చేసి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ సోమవారం నుంచి ఆదివారం దాకా పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఆన్లైన్ డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు. ఈ డాక్టర్లు మీకు తెలిసిన భాషలో, మీ తెలుగు వాళ్ళైతే తెలుగు, హిందీ వాళ్ళైతే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ, వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు అనుకూలంగా ఉంటారు. మీ ఆరోగ్య పరిస్థితులు వాళ్ళకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ, లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ, లేకపోతే చాటింగ్ ద్వారా కానీ, ఆర్ ఫోన్ ద్వారా కానీ మీకు మీ పరిస్థితులు, మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారో, అనారోగ్యమైనవి ఇవన్నీ చెప్తే ఇమీడియట్గా ఆ ట్రీట్మెంట్ ఇమీడియట్గా మీకు మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి మీకు పంపించేస్తారు. ఆ సింపుల్గా మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి మీరు మీ డబ్బులతో కొనుక్కోవచ్చు. 1 రూపాయి కూడా ఛార్జ్ చేయరు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వినూత్నమైన పథకాన్ని సీనియర్ సిటిజన్స్కి అందిస్తున్న ఒక హెల్ప్ అనుకోండి, లేకపోతే ఒక ఆధారం అనుకోండి. ఇదేంటి, మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ మొబైల్ ఫోన్లో, అదే ఆండ్రాయిడ్ ఫోన్లో www.esanjeeviniopd.in వెబ్సైట్కి విజిట్ చేయండి. అక్కడ క్లియర్గా ఉంటాయి, మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, ఆధార్ కార్డు పర్టికులర్స్ కూడా అడిగే అవసరం లేదు వీళ్ళకి, వీళ్ళకి చెప్పే అవసరం లేదు, మీ ఆర్థిక పరిస్థితులు చెప్పే అవసరం లేదు. కేవలము మీకు మిమ్మల్ని 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. భాష ఏ భాషలో కావాలి, మీరు టైప్ చేయగలుగుతారా, లేకపోతే ఫోన్లో మాట్లాడగలుగుతారా, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్లు వచ్చి మీకు చూడాలా, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు తగిన విధంగా ఆప్షన్స్ మీరు బటన్ ఒత్తిన తర్వాత కన్సల్ట్ ఏదో ఒక మంచి హెల్దీగా ఉండే సీనియర్ డాక్టర్లు మీకు లైన్లోకి వస్తారు. మీ సిమ్టమ్స్ అన్నీ చెప్పుకోవచ్చు, ఏ బాధలు మీరు ఫేస్ చేస్తున్నారు ఆరోగ్య రీత్యా, తర్వాత డయాబెటిక్ ఎక్కువైందా, డయాబెటిక్ ఎక్కువైందా, బీపీ ఎక్కువైందా, కాళ్ళ నొప్పులా, తల తిరుగుతుందా, కడుపు నొప్ప, ఇంకేదైనా ఎటువంటివైనా సరే మీకు అనారోగ్య కార్య ఇవి ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు మీ ఈ ఆన్లైన్లో మీరు చెప్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెంటనే ఆ కన్సర్న్ డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసేసి మీకు అప్లోడ్ చేసేస్తాడు. అది మీరు మీ మొబైల్ ఫోన్లోని దాన్ని ప్రింట్అవుట్ కూడా చేసుకునే అవసరం లేదు, ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళే అవసరం లేదు, మీ ఫోన్లోనే ఉంటుంది. ఇది తీసుకెళ్ళి మెడికల్ షాప్లో చూపిస్తే మెడికల్ ఆ షాప్లో వాళ్ళు మీకు మీ డబ్బులు పే చేస్తే మందులు కూడా ఇచ్చేస్తారు. ఇది చాలా వినూత్నమైన పథకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఒక గొప్ప వరం లాంటిది. కాబట్టి నా రిక్వెస్ట్ సీనియర్ సిటిజన్స్, మీరు ఎంత డబ్బున్నా పర్వాలేదు, బీదవాళ్ళైనా పర్వాలేదు, కేవలం మీకు ఒక ఫోన్ ద్వారా ఈ ట్రీట్మెంట్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హ్యాపీగా చేసుకోండి, మీరు బయటకు రాకండి,
డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, నర్సింగ్ హోమ్లో జరగండి, చిన్న చిన్న విషయాలు మీరు ఆత్రా పడకుండా మీరు ఇమీడియట్గా మీ ట్రీట్మెంట్ ఫ్రీగా తీసుకునే అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోంది. దీనికి మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.